वेलकम टू सुमन टीवी नेन वर्म जीवितमे ओक सिनेमा अन्नाडो वेदमति ई सिनेमालो विधि आडे विलनिज्म अंता इंता कादु अयिन वाळ्ळनि काणि वाळ्ळुगा मारुस्तू उंटुंदि पच्चने संसारंलो निप्पुलु पोस्तू उंटुंदि అస్సాంకు చెందిన శ్రీ దౌహరి అన్న వ్యక్తి విషయంలో ఈ విధి ఆడిన వింత నాటకం ఏంటో ఇప్పుడు చూద్దాం. అస్సాంకు చెందిన శ్రీదౌహరి అలియాస్ రాము విషయంలో ఏం జరిగింది, అతను ఈ మన ఇల్లుకి ఎలా చేరుకున్నాడు, తిరిగి ఎన్నేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలవబోతున్నాడు అన్నది మాట్లాడడానికి మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, సత్యనారాయణ గారు, అసలు ఏంటండి మన ఇల్లు కాన్సెప్ట్ ఏంటి? నమస్తే అండి అందరికీ. నా పేరు వీరవెంకట సత్యనారాయణ అండి, మాది కాకినాడ. యాక్చువల్గా మన ఇల్లు కాన్సెప్ట్ కన్నా ముందు మేము కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బాధ్యత అనే ఒక ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడున్న కొంతమంది డాక్టర్ల సహకారంతో, పోలీసుల సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నౌన్ కేసెస్ వస్తాయండి. అంటే యాక్సిడెంటల్ జరిగి గతాన్ని మర్చిపోయిన వారు, ఐడెంటిటీ లేని వారు, ఇలాంటి వారికి ఆధారం లేని వారికి, ఫ్యామిలీస్ వదిలేసిన వారిని ఒక వార్డులో వేస్తారు. దాన్ని ఐడి వార్డు అంటారు. కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఉంది మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర, ఐసోలేషన్ వార్డు అంటారు అన్నమాట. ఆ వార్డులో ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సేవలు చేయడానికి, సపర్యాలు చేయడానికి ఎవరు ఉండరు. డాక్టర్లు వైద్యం అయితే చేయగలరు, కానీ వైద్యం తర్వాత అందించవలసిన సేవలకి ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి వారికి మన బాధ్యత ట్రస్ట్ ద్వారా సహకారం అందించాలని కొంతమంది స్నేహితులతో కలిసి అక్కడ వారికి స్నానాలు చేయించడం, అన్నాలు తినిపించడం, డ్రెస్సింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటే అవి చూసిన డాక్టర్లు, పోలీసులు వీరందరూ కూడా సహకరించి మా ట్రస్ట్కి సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి ప్రయాణంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈయన శ్రీ దౌహరి అనే ఆయన్ని రాముని చూడడం జరిగింది. యాక్చువల్గా ఈయనకి మాట్లాడడం కూడా రాదు, తన పేరు కూడా మనకు తెలియదు. ఈ రాము అనే పేరు కూడా మన సంస్థ ద్వారా మనం పెట్టడం జరిగింది. ఈయనతో పాటు అక్కడ నుంచి ఒక 10 మందిని పైనే మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళని ఇక్కడ తీసుకురావడానికి పెద్దాపురం దగ్గర మన ఇల్లు అని తీసుకొచ్చాం. అంటే వీరిని ప్రేమగా మనం అన్నం తినిపించి, బట్టలు మార్చి ఇంతలా చూస్తున్నప్పుడు, టైం కేటాయిస్తున్నప్పుడు ఆశ్రమాలకి, అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి తీసుకెళ్ళడం కాదు. మనమందరం కుటుంబం ఏర్పాటు చేసి చూడాలని ఇక్కడ పెద్దాపురంలో 2 సంవత్సరాల కిందట మన ఇల్లు అని ఏర్పాటు చేసి వీరిని కాకినాడ నుంచి మన డాక్టర్ గారు జీజీహెచ్ రాఘవేంద్రరావు గారి సమక్షంలో అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన సహకారంతో తీసుకొచ్చిన కానీ మన దగ్గరే ఉంచాము. అప్పుడు ఈయనకి పెట్టిన పేరు రాము. రాము అని మనం పిలవడానికి అనువుగా పెట్టాం. అంటే ఈయన ఎంత మంచి పని చేసేవారంటే, ఈయనకి కాలు చేయపడిపోయి మాట పడిపోయినా అక్కడ ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉన్న ప్రతి బెడ్ దగ్గరికి ఈయన బాటిల్స్, వాటర్ బాటిల్స్ బకెట్లో నింపి లేవలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్స్ పెట్టేవారు. అంత మంచి మనసు గల వ్యక్తి అని చెప్పేసి మనం రాము అని పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇళ్ళకి 1 సంవత్సరం తర్వాత తనకి అనుకోకుండా అనూహ్యంగా తను గతం గుర్తొచ్చింది. అంటే తనకి మాట లేకపోవడం వల్ల మనకు చెప్పకుండా పారిపోవడం, వెళ్ళిపోవడం చేస్తుంటే మనం తనని ఆప్ చేసి వివరంగా సేకరించడం జరిగిన తర్వాత తనది అస్సాం అని పలక మీద రాయడం జరిగిందండి. అస్సాం అని రాసి తన పేరు శ్రీ దౌహరి అని రాశాడు. ఈ 2 అక్షరాలే తను రాశాడు. తర్వాత మనం ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం మన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు గారికి ఈ విషయాన్ని తెలియపరిచి తన పేరుని కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా జీజీహెచ్ హాస్పిటల్లోని డాక్టర్ వరప్రసాద్ గారు, సైకార్టిస్ట్ డాక్టర్ గారిని కలిసి, వారు కూడా బాధ్యత ట్రస్ట్లో ఎంతో సహకారం చేస్తూ ఉంటారు, వారిని కలిసి రాము గురించి సైకాటికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా, తను చెప్పేది నిజమా కాదా అని చూపించడం జరిగింది. వారు కూడా తిను కరెక్ట్గానే చెప్తున్నాడు, ఇంకా గతం రావడానికి మెడిసిన్ ఇస్తామని చెప్పి మనకి మెడిసిన్ అందివ్వడం జరిగింది. ఆ మెడిసిన్ కూడా వాడడంతో తనకి భార్య ఉందని, 3 పిల్లలు ఉన్నారని సైగల ద్వారా తను చెప్పడం జరిగింది. ఈ విషయంతో మనం సోషల్ మీడియాలో ఒక పాంప్లెట్ తయారు చేసి, ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియా ద్వారా, అంటే ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, సోషల్ మీడియా మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది అనడంలో, మంచికి ఈ విధంగా ఒక కుటుంబాన్ని కలపడానికి కారణం ముఖ్యంగా సోషల్ మీడియా. ఈ పాంప్లెంట్ అస్సాం ఏరియాలో ఉన్న చాలామంది, అంటే బోడో ట్రైబ్, తిను అస్సాంలో ఒక ఫోటోలు చూపిస్తే వీళ్ళది బోడో ట్రైబ్ అని చెప్పడం జరిగింది. ఈ బోడో ట్రైబ్కి సంబంధించిన ఏరియాలు ఏమున్నాయి, అస్సాంలో ఏ ప్రాంతాలు, ఏ డిస్టిక్లో ఉన్నాయి, ఆ డిస్టిక్లను మేజర్గా తీసుకుని మేము ఆ ఏరియాలకి సోషల్ మీడియాలో అక్కడ ఉన్న లోకల్ ఎన్జిఓలను కాంటాక్ట్ చేసి ఈ పాంప్లెంట్స్ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సో అండ్ సో వాటి ద్వారా మేము సోషల్ మీడియా ద్వారా చేయడం జరిగింది. ఈ దీని ద్వారా వాళ్ళ బ్రదరు చూడడం జరిగి సోషల్ మీడియాలో,
వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేసిన తర్వాత వారు పూర్తి వివరాలు చెప్పారు. తను గతంలో 4 సంవత్సరాల కిందట హైదరాబాద్ పనికి వచ్చారని, అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయి మళ్ళీ రాలేదని, ఇప్పటికీ దగ్గర దగ్గర 7-9 సంవత్సరాల మధ్యలో జరిగిందని వారు మాకు తెలియజేయడం జరిగింది. ఈయనకి 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, తన పేరు శ్రీదౌహరి, తనకి బ్రదర్స్ ఉన్నారని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు పంపించి ఆ రోజునే వీడియో కాల్లో తనతో మాట్లాడడం జరిగింది. తను చాలా ఆనందపడ్డాడు. తర్వాత వారిని నిన్న ఆదివారం నాడు ఇక్కడికి మనీలకి అడ్రస్ ఇచ్చి రప్పించడం జరిగింది. రేపు లక్ష్మీవారం నాడు తిరుగు ప్రయాణం వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుటుంబం ఇంత సంతోషంగా ఉన్నందుకు, తన పిల్లలు సంతోషంగా ఉన్నందుకు, ఈ మనీళ్ళకి ఇందులో ఉన్న వారిని తీసుకెళ్లి నిజంగా సొంతంగా వారి కుటుంబంలో చేర్చడానికి, అస్సాంలో ఉదల్గిరి ప్రాంతంలో ఉన్న ఇంటికి చేర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఆ కుటుంబం ఆనందం చూస్తుంటే ఇలాగ మనం మనీళ్ళలో ఎంతో సంతోష వాతావరణం ఉంది, దీనికి నేను చాలా సంతోషిస్తున్నానండి. సో ఇది పెద్దాపురంలోని మన ఇల్లు నిర్వాహకులు సత్యనారాయణ గారు చెప్తుందాన్ని బట్టి చూస్తుంటే జగమంతా కుటుంబం నాది అన్న ఆ మాట గుర్తొస్తుంది. ఎక్కడో ఎప్పుడో 7 ఏళ్ల క్రితం విడిపోయిన ఈ భార్యాభర్తల్ని, అలాగే ఆయన 3 పిల్లల్ని ఆయన కుటుంబంతో పాటు ఈరోజు కలుపుతున్నారంటే, మన ఇల్లులో ఎవరైతే పరిచర్యలు చేస్తూ ఉన్నారో సత్యనారాయణ గారితో పాటు మిగతా క్రూ అందరూ కూడా చాలా అభినందనీయులు. మనం చూసుకోవచ్చు, దౌహరి అది ఇలియాస్ రాము కోసం అస్సాం నుంచి ఆయన కుటుంబ సభ్యులు మొత్తం వచ్చారు, ఆయన భార్య అలాగే ఆయన బ్రదర్స్ కూడా మొత్తం 3 వచ్చారు. చాలా తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఈ దౌహరిని కలిసిన సంతోషం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తూ ఉంది. తమతో పాటు ఈయన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, హిందీలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేరా నామ్ ప్రవీణ్ కుమార్ బసుమతారి హై ఔర్ మే అసమ్ సే ఆయా హూ. మే ఉదల్గురి డిస్ట్రిక్ట్ కా ఆద్మీ హూ ఔర్ దౌహరు మేరా ఛోటా భాయ్ హై. యే హమ్ లోగ్ ఫేస్బుక్ మే మిలా థా. యే 4 సార్ కి బాద్ హమ్ మిలా హై ఇస్కో. 4 సార్ మిసింగ్ థా. హా కోయి లోగ్ బోల్తా యే మర్ గయా, కోయి లోగ్ ట్రైన్ మే జామ్ కర్ కరే మార్ డాలా అప్నే కో ఆత్మహత్యా కర్ లియా, ఐసా భీ సౌండ్ అనౌన్స్ హువా థా. కోయి ఆద్మీ నే బోలా హై, కోయి దూసరా ఆద్మీ నే నహీ బోలా. జహాన్ ఇస్వే ఆంధ్ర ప్రదేశ్ మే హమారా అప్నా బరో థ్రైబ్ ఆతా హై, హమ్ లోగ్ థ్రైబల్ ఆద్మీ హై. ఏ లోగ్ బోల్తా హై నహీ మిల్తా హై, అభీ ఆప్ లోగ్ నహీ మిలేగా, మర్ గయా ఆద్మీ, ఐసా బోల్ కే హమకో డరా భీ హై, దుఃఖ భీ దేతే థే. లేకిన్ భగవాన్ హమకో మిలా దియా, జైసే హమ్ నిరాకార్ భగవాన్ కా సామ్నే రహతా హూ ఔర్ సాకార్ భగవాన్ జైసే ఆద్మీ లోగ్, బహుత్ ఖుషీ మిలా. జబ్ మే ఫోటో మే మిలా ఔర్ అడ్రెస్ భీ మిలా, తబ్ మే చుభీ చుభే అప్నా బెడ్ మే బెట్ కే ఖుషీ కా ఆఖే నిఖాల్ గయా, తో మనే ఆసు ఆ గయా మేనే దేఖే. ఇంకో దో లడ్కీ హై ఔర్ బీచ్ మే ఏక్ లడ్కా హై. లడ్కా 2020 మే మెట్రిక్ పాస్ హువా హమారా స్కూల్ సే, మేరా స్కూల్ సే. మేరా స్కూల్ కా నామ హై గిర్వా హై స్కూల్. ఇసి సే పర్సన్ లియా ఫోటో మే పర్సన్ ఆ ఔర్ బాత్చీత్ భీ కియా. భాయ్ నే హమకో దేఖ్ జానే కాల్ కో బహుత్ రోయా ఖుషీ కర్ ఆసు నిఖలా. సబ్ లోగ్ యే అప్నా ఘర్ కా పరివార్ లోగ్ ఆఖే ముసా దియా, బోల్ దియా కే రోనా నహీ, ఖుషీ రహో, అప్నా ఆద్మీ ఆ గయా, ఖుషీ రహో, ఐసా బోల్ కి బహుత్ సమ్జయా, తబ్ భీ రో రహతా థా. హమ్ భీ ఖుషీ సే బహుత్ బాత్చీత్ భీ నహీ నిఖలా థా. బాద్ మే బాత్చీత్ కియా బైఠ కే, అలగ్ బైఠ కే యహీ బాత్ హై, హమ్ సబ్ బహుత్ ఖుషీ హై ఔర్ జో యే పరివార్ కా చిత్ర నారాయణ కో ధన్యవాద్. తో యే మేరా మామా కా సబ్సే బడా బేటా హై, మేరా భాయ్ హీ హో గయా ఔర్ ఏ చహీ మేరా భాయ్ హీ హై, ఉన్కా సబ్సే ఛోటా. ఇన్ ఉన్ లోగో నే తీనో భాయ్ హై హమారా 6 నంబర్ కా సాచా కా. ఆంగ్ని ముంగా ఫునం బ్రహ్మ,
आसामनि फैदों आरो बेहाय ओमफ्राय जिल्ला उदालगुरि गामि गेरुवा क'क्राझारि आरो नै बेखौ आंनि फिसाइखौ गोमानाय खोनानायखाय गोबां मालायनाव सोंबाबो मिन्थियाखै आरो ओमफ्राय उनाव फट' खोन्थानायाव मिन्थिबाय आरो जोंखौबो बे एरियानि मानसिफ्रा बिराद मोजां मोन्दों आंबो बेखौ मोजां मोनबाय दा लांफिनगोन आरो बेखौ न'आव जोङो ओमफ्राय मा हो आङो बेखौ गामोन समफोरनि उनावनो लांसिगोन गोजोनै बेनो आं बेखिनिखौ बुंनानै आं खुलुमबाय सो इदि యాక్సిడెంట్లో గాయపడి నా అన్నవారు ఎవరూ లేకపోయినా ఈ మన ఇల్లులో ఆశ్రయం పొంది నాలుగేళ్ల తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకుని తిరిగి వాళ్ళతో అస్సాం వెళ్తూ ఉండగా ఈ రాము కళ్ళల్లో ఆ కన్నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆ భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఇక్కడ ఏడుస్తున్న దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఐదేళ్ల పాటు అయిన వాళ్ళకి దూరమై మన ఇల్లులో ఆశ్రయం పొంది తిరిగి తన కుటుంబాన్ని కలవబోతున్న అస్సాంకు చెందిన శ్రీదౌహరి ఎలియాస్ రాముకి చెందిన స్పెషల్ ఫోకస్ మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.